మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్ర పార్టీలో రాష్ట్ర ప్రభుత్వం ఈవేళ పెద్ద వయసులో ఉన్న ముఖ్యమంత్రి, ఆయన అక్కడ పడుతున్నటువంటి శ్రమ, ఆ బుడమేరు, వాటికి శాశ్వత పరిష్కారం ఏ విధంగా, ఇది 2005లో జరిగింది. నేరం సంజీవ రెడ్డి గారు దీనికి 50 లక్షలు శాంక్షన్ చేశారు బుడమేరుకి. అసలు ఈ ప్రళయాలు ఎందుకు జరుగుతున్నాయి? హైడ్రా యొక్క జీవో ఎందుకు వచ్చింది? ఈ భూ ఆక్రమణలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఏ విధంగా కొల్లేరుకు సంబంధించినటువంటి కిలోమీటర్ల ప్రాంతాన్ని భూ బకాసురులు ఏ విధంగా ఆక్రమించారు? ఇవన్నీ శాశ్వత పరిష్కారాలు కావాలి. మనం అలాంటి శాశ్వతమైనటువంటి ఆలోచనతో ప్రారంభించినటువంటి మన పార్టీ, మనం అందరం సభ్యత్వాన్ని ఒక బాధ్యతాయుతంగా, నేను హిస్టరీ చెప్పాను, ఆ హిస్టరీ చరిత్ర దేశం కోసం, దేశం కోసం చెప్పినటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీలో ఉన్న కార్యకర్తగా మనం ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా ప్లాన్ చేయాలి. అనర్గళంగా నేను ఉపన్యాసం చెప్పినందుకు కానీ, మన వాళ్ళు మాట్లాడుతున్నందుకు కానీ మనం భారతీయ జనతా పార్టీలో లేవు. మొక్కబోని దీక్షతో అనేక మంది ఈ త్రికరణ శుద్ధితో, ఈ లక్ష్యంతో పనిచేస్తున్న వ్యక్తుల యొక్క శ్రద్ధాశక్తుల్ని గమనించి ఈ దేశం కోసం మనం ప్రయాణం చేస్తున్నటువంటి కార్యకర్తలం. ఆ దృష్టి అందరూ కూడా సభ్యత్వాన్ని స్వీకరిద్దాం. బుడమేరు వరద వల్ల కృష్ణా గుంటూరు జిల్లాలో అనేక ప్రాంతాలు జలమయమై ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంటే, దాదాపు 74 సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి నిర్విరామంగా రాత్రనక పగలనక బాధితులను పరామర్శిస్తూ, సహాయ చర్యలు పర్యవేక్షిస్తూ, బాధితుల్లో ధైర్యం పెంచుతూ పర్యటనలు చేస్తూ ఉంటే, నీటిలోనే సాక్షాత్తు Z+ కేటగిరీలో ఉన్న వ్యక్తి వాళ్ళ JCB-లపైన ప్రయాణం చేసే పరిస్థితుల్లో ఆయన చేస్తూ ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వారికి ఆహారాన్ని పంపించడం కానీ, వాటర్ బాటిల్స్ కానీ, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేస్తూ సహాయ చర్యల్లో నిమగ్నమై ఉంటే, దేశవ్యాప్తంగా అనేక సంస్థలు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ఇస్తూ ఆ పనులను ఆదుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇవాళ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు దాదాపుగా 11 మంది, 40 మంది శాసనసభ్యులు సహాయ చర్యల్లో పాలు పంచుకుంటూ ఉంటే, ఇవాళ YSRCP నాయకుడు జగన్మోహన్ రెడ్డి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఏ విధంగా అక్కడ జరుగుతుందనే తెలియకుండా, ఒక అవగాహన లేకుండా, రాష్ట్రం అంటే ఏమిటో అవగాహన లేకుండా ఇవాళ బుడమేరు గేట్ల గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది. ప్రకృతి వైపరీత్యానికి ప్రమాదానికి తేడా తెలియని వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తన ఉనికిని చాటుకోవడం కోసం కనీసం వరద నీటిలో కూడా దిక్కకుండా బాధితులకు స్వాంతన వచనాలు పలికి, పేరుకు మాత్రమే పరామర్శలు చేసి పార్టీ తరఫున ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టకుండా పోవడం జరుగుతూ ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారిని విమర్శించడమే పనిగా వారి సోషల్ మీడియా కూడా రకరకాల పోస్టింగ్స్ పెట్టడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాయి, ఇవాళ బుర్రమేరు ఈ విధమైన పరిస్థితికి రావడానికి మీ పరిపాలన కారణం కాదా? ఇవాళ ఈ పరిస్థితుల్లో కృష్ణానదిలో నీరు ఇబ్బందులు రావడానికి కానీ, వరదలు రావడానికి కానీ, బుడమేరు పొంగడానికి కానీ మీరు కనీసం 5 సంవత్సరాల్లో 1 రూపాయి కూడా జలవనరుల శాఖ నుంచి ఖర్చు పెట్టకుండా ఉండడం వల్ల ఈ విధమైన పరిస్థితులు ఎదురయ్యాయి అనేది వాస్తవాన్ని ఇవాళ మరుగుపరచడం కోసం మీరు ఇటువంటి కువిమర్శలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలు ముఖ్యమంత్రి గారు చేస్తున్న సహాయక చర్యలను అభినందిస్తూ ఉన్నారు, ఆహ్వానిస్తూ ఉన్నారు, ప్రపంచం అంతా ఆహ్వానిస్తూ ఉంది. సాక్షాత్తు జేసీబీ పైన 22 కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నారు వరద నీటిలో అంటే, ఏ విధంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉందో జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ప్రకృతి వైపరీత్యం ఏదైతే జరిగిందో, ప్రకృతి శాంతిస్తూ ఉందగానే జగన్మోహన్ రెడ్డి గారికి మనస్తత్వం మాత్రం ఇవాళ జరిగిన, ఆయనకి జరిగిన వైపరీత్యం నుంచి ఆయన ఇంకా బయటపడినట్లేదు. గత 90 రోజుల క్రితం ప్రకృతి వైపరీత్యం మాదిరిగానే ప్రజలు ఆయనకు ఒక ఘోరమైన తీర్పునిచ్చారు. ఆ తీర్పు, ఆ గుణపాఠం నుంచి ఆయన ఇంకా బయటికి రాలేదు. ఆ మైండ్ సెట్ అదే విధంగా ఉంది. ఇంకా అధికారంలోనే ఉన్నట్టుగా ఆయన ఫీల్ అవుతూ రకరకాల మాటలు మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి దిక్కుతోచిన పరిస్థితి వస్తూ ఉంది. రాజ్యసభ సభ్యులు పార్టీ విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు.
శాసనమండలి సభ్యులు పార్టీ విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్లాలో దిక్కు తోచకుండా ఉంది. ఇప్పటికే 90 రోజుల్లో 17 సార్లు బెంగళూరు పర్యటన చేశారు, మరలా రేపు లండన్ పర్యటన చేస్తూ ఉన్నారు. లండన్ పర్యటన ఎందుకు చేస్తూ ఉన్నారో మన అందరికీ తెలిసిన విషయమే. దాదాపు కొద్ది రోజులు రివ్యూలకు వెళ్ళాలి కాబట్టి ఆయన రివ్యూకి వెళ్తూ ఉన్నారు. మరి ఆయన దాని నుంచి అయినా బయటపడాలి. దాని నుంచి బయటపడకపోతే ఇదే విధమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఆయనకి పార్టీకి ఇవాళ కాంగ్రెస్లో విలీనం చేయడానికి ప్రయత్నం చేశారు, అక్కడ కూడా వ్యతిరేకత రావడంతో ఇవాళ కాంగ్రెస్ కూటమితో అయినా జత కట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి కూడా ఆయనకి సానుకూల నిర్ణయం అక్కడ నుంచి రాకపోయేటప్పటికి చివరికి లండన్ పర్యటన చేసే పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకులు ఎప్పటికైనా వాస్తవాలు గ్రహించాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆఫీసు పైన, ముఖ్యమంత్రి గారి నివాసం పైన దాడులు చేయడానికి ప్రయత్నం చేసిన వారి గతి ఏ విధంగా ఉందో చూస్తూ ఉన్నాం. ఇవాళ మీరందరూ చేసిన తప్పిదాలకి ఇవాళ పార్టీ సర్వనాశనం అయ్యింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యత వహించాలి. ఆయన లండన్ పర్యటన చేసుకుంటే మిగిలిన నాయకులందరూ కూడా వేరే దారులు చూసుకునే పరిస్థితి వచ్చిందనేది కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు అర్థం పడతా ఉంది. పోయినసారి చేశాడు ముఖ్యమంత్రి గారి నివాసం ముంపుకు గురి చేయాలని ప్రయత్నం చేశాడు, అయినా జరగల. మ్యాన్మేడ్ ఫ్లడ్స్ ఎలా ఉంటాయి, బుడమేరు ఏ విధంగా వచ్చిందో తెలుసు. బుడమేరు నుంచి ఫ్లడ్ ఏ విధంగా, బుడమేరు మీద ఆయనకి అవగాహన లేదు.